స్వామి శరణం. నా పేరు డివిఎన్ మూర్తి. నేను 33 సంవత్సరాలు యాత్ర అనుభవం ఉంది. మేమంతా మొత్తం సుమారు 100 మంది వరకు 10 సంవత్సరం శబరిమల యాత్రకు వెళ్తున్నాము. మేమంతా మా భక్త బృందం అందరూ కలిసి వెళ్తున్నాము. అది సంవత్సరం ఏంటంటే మా బృందం అంతా కలిసి అంటే పబ్లిక్ వెళ్లకుండా మేమే షేర్ చేసుకొని మనిషి 10,000, 50,000, 50,000 వేసుకొని మేము రోజుకు 500 మంది తక్కువ లేకుండా అన్నదానం చేయని సంకల్పించాం. దాని మెయిన్ కారణం ఏంటంటే మా స్వామిరాజు గారు సున్నమతి అంత ఒక టీమ్ ఆఫ్ వర్క్. మాది అందరూ ఒక భక్త బృందం ఉంటాం కదా, గురుస్వామి శిష్యులు అలాగే ఉంటాం మేము. అంత ఒక టీమ్ ఆఫ్ వర్క్గా ఉండి చేద్దామని సంకల్పించాం. ఈ సంవత్సరం దేవాలయం కట్టామండి, పైన వాడు కడతాము. ప్రస్తుతం హాల్ తయారైపోయింది, నెక్స్ట్ టైం వచ్చి టెంపుల్ కూడా కడతామండి. ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో పెడదాం అనుకున్నాం, దైవ సంకల్పంగా భావించి చేస్తున్నాం సార్. స్వామి సార్ 41 రోజు అంటే ఈ వేళ నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ 10 వరకు చేస్తామండి. 41 రోజులు అండి. 110 సంవత్సరాల ఇది దేవాలయం కట్టి 100 సంవత్సరాలు 110 సంవత్సరాల క్రితం అని చెప్పేసి మాకు ఒక లెటర్ పెద్ద దొరికింది నాకు. అది అందరూ 110 సంవత్సరాల క్రితం లెక్కేసుకొని చూస్తే బాగా డిస్మాండ్ చేసేసి అప్పుడు దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రవర్తిస్తున్నాం స్వామి. దీనికి భక్తుల సహకారం ఎక్కువ ఉందండి. మా భక్తు బృందం ప్లస్ భక్తుల సహకారం కూడా తీసుకుంటున్నాము. అంత సహకారంతో చేస్తున్నాం స్వామి. అన్నదానం కూడా కేవలం మేమే మా భక్త బృందం చేస్తున్నాం సార్. అది స్వామి సార్ రోజు మధ్యాహ్నం భిక్ష కార్యక్రమం ఉదయం రాత్రికి లేదు సార్, ఓన్లీ భిక్ష కార్యక్రమం అని సంకల్పించాం. మీరు మీ ఆశీర్వాదం ఉంటే పెద్ద ఉంటే 3 కోట్లు పెడతామేమో భగవత్ నిర్ణయం, మీ అందరి ఆశీర్వాదం. స్వామి అయ్యప్ప అన్నదాన కార్యక్రమాన్ని నూలు సోమరాజు గారు అలాగే గురువుగారు మూర్తి గారు ఆధ్వర్యంలో వన్ టౌన్లో ప్రారంభించిన సందర్భంగా మేము ఇక్కడ రావటం చాలా సంతోషం. సో అయ్యప్ప దీక్ష నేను కూడా ఇంతకుముందు 5 సార్లు చేశాను. సో ఈ అయ్యప్ప దీక్షలో ఉండే నియమ నిబంధనల్ని 40 రోజులు పాటించి స్వామివారి దర్శనానికి వెళ్ళటం అన్నది జీవితంలో ఒక పెద్ద అనుభూతి. ఆ అనుభూతిని పొందాలే తప్పితే దీక్ష చేసి అనుభవించాలే తప్పితే మాటల్లో చెప్తే తీరేది కాదు. ఈ సందర్భంగా అయ్యప్పలందరికీ కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.